చిత్తూరు జిల్లా కుప్పం శాంతిపురం మండలంలోని శివపురం వద్ద ఇంటి నిర్మాణానికి సీఎం చంద్రబాబు స్థలాన్ని కొనుగోలు చేశారు. అది వ్యవసాయ భూమి కావడంతో భూ వినియోగ మార్పిడి, సబ్ డివిజన్ కోసం టీడీపీ నాయకులు దరఖాస్తు చేశారు. దీనికి డిప్యూటీ సర్వేయర్ సద్దాం హుస్సేన్ 1.80 లక్షల రూపాయలు లంచం డిమాండ్ చేశారు. గత నెల కుప్పానికి చంద్రబాబు వచ్చినప్పుడు విషయం వెలుగు చూసిందే. లంచం తీసుకోవడం నిజమేనని తేలడంతో సద్దాం హుస్సేన్ ను సస్పెండ్ చేశారు. తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం. వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు. పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు. వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్.
ఆహ్లాదకరమైన వాతావరణం, అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిలా వైద్య సేవలందిస్తోంది నారాయణ. పుట్టిన బిడ్డ నుండి 16 ఏళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్, ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్, 24/7 పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు, అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కలిగిన PICU, నియోనాటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలందించే NICU కలదు. అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్. పీడియాట్రిక్ విభాగం, చింతారెడ్డిపాలెం, నెల్లూరు.